हाई फ्रेंड्स वेलकम टू स्टॉक्स स्मॉल वर्ल्ड इवा नर्सरी नीचे नीन कोई पार्ट कोई प्लांट्स तस्कोचानी सो अदे इन चूपा इवी का इंका चला गुलाबी प्लांट्स अंड चाला रकर प्लांट्स उ अभी का इपू मूनसून सीजन कदमी वर्षाकाल कदा इपड़ कोई प्लांट नुना सो अभी कोई मोडल पार्ट्स नीचुना अवेटे चूपा इदे रेक्टांगल बोल अंत पार्टी इधी इंडोर प्लांट्स अभी पे चाला बहुत इलांट थ्री पार्ट्स वन टू अंड इला थ्री पार्ट्स नुकान इवी दीनते हॉल अमी ले सो मन की इंडोर प्ला अंत मन की इंट प्लांट्स पे बहुत थ्री टब्स इंका इंट चाला अभी चूपा प्रजेंटते ఇవి ఇండోర్ ప్లాంట్స్ అని చెప్పేసి 3 పార్ట్స్ తీసుకున్నాను ఇది ఈచ్ వన్ వచ్చేసి నాకు 100 పడింది ఇది 3 300 పడినియండి ఇలాగా ఈ పార్ట్స్ వచ్చేసి కానీ చాలా బాగున్నాయి ఆఫీషియల్ గా కూడా ఉంటాయి ఇంట్లో పెట్టుకోవడానికి మనకి బాగుంటది దీనికి వచ్చేసి మనకి డ్రైనేజ్ హోల్ ఏమీ ఇవ్వలేదు అంటే మనం కోకో పీట్ వేసుకొని పెట్టుకోవచ్చు మీకు కావాలంటే హోల్ కూడా పెట్టుకోవడానికి అవైలబుల్ గా ఇక్కడ మీకు కొన్ని షేప్స్ ఇచ్చారు దాంట్లో హోల్ చేసుకోవచ్చు అని చెప్పారు సో నేనైతే ఇండోర్ అంటే ఇంట్లో పెట్టుకోవడానికి ఇదైతే తెచ్చుకున్నాను నెక్స్ట్ ఇవి వచ్చేసి మామూలు పార్ట్స్ అండి టబ్స్ అంటారు కదా సో అలామట ఓవల్ షేప్ షేప్ లో ఉన్నవి ఇవన్నీ కూడా ఇవి కూడా నేను టోటల్ గా ఒక 10 తీసుకున్నాను టోటల్ డబ్బు వచ్చి 10 తీసుకున్నాను ఇలాంటివి ఎప్పుడు నేను కొంటూనే ఉంటాను ఇది ఎప్పుడు అంటే ఈ టబ్ కాస్ట్ వచ్చేసి నాకు 35 అలా పడుతుంది ఒక్కొక్క టబ్ ఇలా వచ్చేసి 35 పడుతుంది ఇది పగిలిపోతుంది పోతుంది అలా నాకు ఎప్పుడు ఏమ అనిపించలేదు ఎందుకంటే 3 ఇయర్స్ నుంచి ఈ టబ్స్ లోనే నాకు కింద చాలా ప్లాంట్స్ అయితే ఉన్నాయి సో నేను అందుకే ఈ టబ్స్ ఏ వాడతాను సో నాకు ఎప్పుడు ప్రాబ్లం అనిపించలేదు కాస్ట్ తక్కువ ఉన్నా కానీ టబ్ క్వాలిటీ కూడా బానే ఉంటుందండి సో నో ప్రాబ్లం ఇవొచ్చేసి నేను టోటల్ గా 10 టబ్స్ అయితే తీసుకున్నాను చెప్పాను కదా ఈచ్ వన్ నాకు 35 రూపాయస్ పడింది టబ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి చూసారా ఫ్లవర్ షేప్ లో ఉన్నాయి కదా సో ఇవి టవర్ లా అండి సో ఇందులో కూడా కలర్స్ కూడా ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి నాకు ఎందుకు ఇది కలర్స్ కాకుండా ఇది అంటే బయట పెట్టుకోవడానికే అని చెప్పేసి ఇలా తీసుకున్నాను దీని ప్రతిదానికి కూడా డ్రైనేజ్ హోల్ ఉంది సో మనం బయట ఎక్కడైనా పెడగానే పెట్టుకోవచ్చు ఇది మొత్తం నేను ఇవొచ్చేసి 3 తీసుకున్నాను 1 2 3 3 తీసుకున్నాను ఇది ఈచ్ వన్ వచ్చేసి నాకు 80 రూపాయస్ పడిందండి సో ఇది 80 రూపాయస్ పడింది దీని కింద ప్లేట్స్ అవి నాకు ఏమీ రాలేదు ప్లేట్ అవి విడిగానే తీసుకోవాలన్నారు నేను కిందకి ప్లేట్స్ అయితే రాలేదు తర్వాత తీసుకోండి అని కూడా చెప్పారు సో ఇది కొన్ని ప్లాంట్స్ కూడా తీసుకున్నానండి ఇవాల నేను తీసుకున్న టబ్స్ అంటే మూన్ సీజన్ అప్పటిల్లా కొన్ని టబ్స్ కొన్ని ప్లాంట్స్ అలా తీసుకుంటూ ఉంటాను సో ఈసారి నేను తీసుకున్న టబ్స్ ఇవి అండ్ ఇవి అండ్ ఇవి మొత్తం నెక్స్ట్ వచ్చేసి కొన్ని ప్లాంట్స్ నాకు రోజ్ ప్లాంట్స్ అయితే చాలానే ఉన్నాయి కింద అవి కాకుండా మళ్ళీ మనం వెళ్ళగానే చూస్తాం కదా ఫ్లవర్స్ ని చూడగానే నచ్చుతది అని తెచ్చుకుంటూనే ఉంటాం కదా సో ఇది వచ్చేసి చిన్ని చిన్ని రోజెస్ ఉన్నాయి చూడండి చక్కగానే ఇది వచ్చేసి మలేషియన్ రోజ్ అని చెప్పారు సో ముల్లు సారీ థాయిలాండ్ రోజ్ అని చెప్పారు సో దీనికి వచ్చేసి ముల్లులు ఉండవండి ఇది ఒకొక్కటి వచ్చేసి 50 రూపాయస్ మన హోల్సేల్ లో కనుక 40 రూపాయస్ అలా పడింది థాయిలాండ్ రోజ్ నెక్స్ట్ థాయిలాండ్ ఐలాండ్ రోజ్ లో ఎల్లో వైట్ తెచ్చాను అన్నం కదా సో వైట్ తీసుకురాలేదు ఎల్లో లాస్ట్ టైం వైట్ తీసుకొచ్చాను అందుకే ఇప్పుడు వైట్ తీసుకురాలేదు ఎల్లో ఇది కొంచెం డిఫరెంట్ గానే ఉందండి ఫ్లవర్ కానీ ఇది కూడా థాయిలాండ్ అంటే దీనికి థాయిలాండ్ రోజ్ అంటే ఏంటంటే మెయిన్ ముళ్ళులు అనేవి ఉండవు సో అది ఇదొచ్చేసి థాయిలాండ్ రోజ్ ఇదొచ్చేసి హైబ్రిడ్ గులాబీ అంటారు కదా సో అది ఇది నేను స్టార్టింగ్ మన నేను ఎప్పుడు ఈ సైజులో ఉన్న పాటలోదే తెచ్చుకుంటాను కొంచెం పెద్ద సైజు తెచ్చుకుంటే బ్రతుకుతుంది చిన్న సైజు తెచ్చుకుంటే బ్రతకదు అలా ఏం లేదు అంటే మనం అక్కడ మొక్కని ఎంచుకోవడంలో ఉంటుందండి ఒక్క స్టెమ్ ఇలా వచ్చి దానికి ఇంక వేరే ఒక్క స్టెమ్ వస్తుంది కదా దానికి ఫ్లవర్ వచ్చింది తీసుకుంటే అది ఖచ్చితంగా బ్రతకదు సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు మూన్ సీజన్లో స్టార్టింగ్లో వెళ్తే మనకి వాళ్ళకి దిగుతాయి కదండి బెంగళూరు ఫ్లవర్స్ అలా అంటారు కదా సో మనకి వాళ్ళకి నర్సరీ వాళ్ళకి వస్తాయి కదా వచ్చినప్పుడు ఏం చేస్తారు అది
వాళ్ళు బ్రతకడానికి ఏం చేస్తారో అన్నది నాకు తెలియదు కానీ ఆ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు తీసుకున్నప్పుడు మన దగ్గర ఒక స్టెమ్ తో వచ్చిన ఫ్లవర్ అయితే మనకి చనిపోతుంది సో అవి 1 2 3 స్టెమ్స్ ఇలా వచ్చింది అయితే గనుక మనకి మన ఫ్లవర్ కట్ చేసిన తర్వాత కూడా అది బ్రతుకుతుంది ఖచ్చితంగా ఎందుకంటే 3 స్టెమ్స్ అలా ఉంటే ఓకే అది బాగుంటుంది అండి సో అందుకే నేను ఎప్పుడు ఇలా ఉన్నాయి తీసుకున్నాను ఇలాంటి ఈ రోజెస్ వచ్చేసి నేను ఈ టైప్ లో 4 టైప్ ఆఫ్ రోజెస్ తీసుకున్నాను ఒకటి రెడ్ రెండు వచ్చేసి వైట్ ఆల్రెడీ నా దగ్గర రెడ్ వైట్ ఉన్నవే ఉన్నాయి కానీ బాగున్నాయి కదా అందుకే తీసుకున్నాను ఆల్రెడీ నా దగ్గర లెమన్ గ్రాస్ ఉంది దాన్ని విడదీసి పార్ట్స్ కింద చేసి పెడదామని అనుకున్నాను కానీ ఇది కూడా తీసుకుని దీన్ని కూడా కొంచెం పార్ట్స్ అవి ఎక్కువే ఉన్నాయి కదా సో దీన్ని కూడా పెడదామని చెప్పేసి తీసుకున్నాను ఇది ఒకటి లెమన్ హ్యాంగింగ్ ప్లాంట్ ఇది మలేషియన్ ప్లాంట్ అంట మీకు ఇది ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత చూపిస్తాను ఇది ఫ్లవరింగ్ వచ్చేసి పింక్ ఫ్లవర్లో మంచిగా ఉన్నాయండి ఎలా ఉన్నాయి లాలీపాప్స్ ఉంటాయి కదా సో ఆ టైప్లో పింక్ లాలీపాప్స్ ఉంటాయి చూడండి అలా ఉన్నాయి బాగుంది ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత నేను చూపిస్తాను హ్యాంగింగ్ పాట్స్ కోసం ఇది ఒకటి తీసుకొచ్చాను ఇది వచ్చేసి ఈచ్ వన్ 100 రూపీస్ పడింది ఇవాళ నేను నచ్చిన నుంచి తీసుకొచ్చిన పార్ట్స్ ప్లాంట్స్ ఇవన్నీ నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయింది కదండి వీటిల్లోకి కొంచెం కంపోస్ట్ కోకోపీట్ అన్నీ వేసి ప్లాంట్స్ కూడా రెడీ చేసుకుంటాను నేను అయితే ఇవాళ కొంచెం ఆల్రెడీ నిన్న మొన్న కూడా హార్వెస్ట్ అనేది నేను చేస్తాను లైట్ లైట్గా కట్ చేసుకున్నాను ఇవాళ కూడా కొంచెం లైట్గా హార్వెస్టింగ్ చేసుకోవడానికి మనకి వెజ్జీస్ అన్నీ ఉన్నాయి సో కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి సో వాటిని కూడా కట్ చేసుకుందాం ఎండిపోతున్నాయి సో వీటిని కూడా కట్ చేసేసుకుందాం లాస్ట్ టైం నేను హార్వెస్ట్ చేసినప్పుడు కట్ చేసినవి తర్వాత ఒక 4-5 కట్ చేసుకున్నాను అయ్యి తర్వాత మళ్ళీ ఇది చెప్పాను కదండి సీడ్స్ కోసం వదిలేద్దామని చెప్పేసి సో ఇది సీడ్స్ కోసం వదిలేసింది బ్యాక్ సైడ్ కూడా ఉన్నది దీన్ని కూడా కట్ చేసేస్తాను ఇది ఒకటి ఇంకా ప్రస్తుతానికి అయితే లేవు ఇదిగో ఇది కూడా ఉంది ఇది కూడా కట్ చేసుకున్నాం ఇది జస్ట్ 2 మళ్ళీ రేపు చూసినప్పటికీ ఇలా అయిపోతుంది మెత్తగా 1 డేలో ఇది వచ్చేస్తుంది కాదన్నది దీన్ని కూడా కట్ చేసేద్దాం నెక్స్ట్ మళ్ళీ ఒక 2-3 డేస్ అయితే కానీ ఇది రావు బీరకాయలండి ఇంకా రోజు కనీసం రోజుకు ఒక కాయనా కోస్తూనే ఉంటాను నేను ఇవాళ కూడా ఒక 4 ఉన్నాయి ఉంచాను హార్వెస్ట్ చేసినప్పుడు వీడియో తీద్దామని చెప్పేసి ఉంచాను అది రెడీ ఇది ఒకటి ఉంది ఇంకా 2-3 కింద ఒక 2 ఉన్నాయండి ఇది ఒకటి ఇది ఇది ఇంకొక 2 డేస్ తర్వాత అవుతుంది అప్పుడు కట్ చేస్తాను అలాగే వదిలేసి మధ్య మధ్యలో నేను తీయలేకపోతున్నాను వీడియో ఇది వచ్చేసి బచ్చల కూర అండి ఇది బిందిలో ఉండడం వల్ల ఇది హీట్ అయిపోయి బింది మనకి ఇది జస్ట్ వాడిపోవటం అయ్యి జరుగుతుంది వాటర్ వేస్తూనే ఉండాల్సి వస్తుంది సో అందుకని చెప్పేసి దీన్ని తీసేసి మట్టి తీసి వాటర్ వేయడానికి పైన అప్పుడప్పుడు ఇబ్బంది వస్తుంది సో దీన్ని వాటర్కి యూజ్ చేసుకుందాం ఇది మళ్ళీ వాడిపోవడం ఎండిపోవడం అలా అయ్యి తొందరగా డ్రై అయిపోతుంది ఇందులో హీట్ ఎక్కువైపోయి మ్యాక్సిమం స్టీల్ వాటర్లో వేసుకోకపోవడమే బెస్ట్ అండి స్టీల్ వాటర్లో వేస్తే మనకి వాటరింగ్ అన్నది సరిగ్గా ఉండకపోతే ఇది ప్లాంట్ అనేది వాడిపోవడం అలా జరుగుతుంది ఇంతకుముందు మనం కట్ చేసుకుంది హైదరాబాద్ బచ్చలి ఇది నార్మల్గా మనకి ఊళ్ళో దొరుకుతుంది కదా బచ్చల కూర అంటారు కదా సో అదే ఇండియా బచ్చలి ఇదంతా తీసుకుని ఇంకా ఇందులో మట్టి తీసేసి దీని వాటరింగ్ కోసం యూజ్ చేసుకుందాము సో చిన్న బచ్చల కూర కట్టచ్చు ఇది వచ్చేసి ఈ సీజన్లో ఫస్ట్ బెండకాయ ఇది ఇప్పుడే స్టార్ట్ అయినాయి సో ఫస్ట్ బెండకాయ ఇది ఒకటే ఉంది కింద ఇంకొకటి ఉంది అది కూడా కట్ చేస్తాను దోస అంటారు కదా కూర దోసకాయ ఇది కూడా అయిపోయినాయండి ఇది కూడా కట్ చేసేసుకుందాం కూర దోసకాయ ఒకటి ఇంకొకటి కూడా ఉంది దీన్ని కూడా కట్ చేసుకుందాం కూర దోసకాయ ఇంకొకటి కూడా ఉంది దాన్ని కూడా కట్ చేసేసుకుందాం
ఇక్కడ కూడా ఒక ఇది దీని కూడా కట్ చేసి ఇది ఎందుకో కొంచెం చిన్నగానే ఉంది అయ్యో పక్కన కట్ చేసింది అన్న ఇది ఒకటి ఇంకొకటి కూడా ఉంది అది ఒక ఇంకొక 2 డేస్ తర్వాత కింద ఉన్నాయి అని చెప్పాను కదండి బీరకాయలు ఇక్కడ 3 ఉన్నాయి సో ఇందులో ఒకటి అయింది దాన్ని కూడా కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకొక కాయ ఉంది సో ఇది కూడా అయిపోయింది దీని కూడా కట్ చేసుకుందాం ఇది వచ్చేసి మునగాకు చెట్టు అండి దీన్ని నేను లాక్డౌన్ టైంలోనే వేశాను మీరు చూస్తున్నారు కదా సో నేను అక్కడి వరకు మాత్రమే అది ఉన్నది ప్లాంట్ అక్కడి నుంచి నేను ఒక ఆకును కట్ చేశాను తర్వాత మనకి ఇలా కొమ్మలు అనేవి వచ్చినాయి సో ఇప్పుడు కూడా దీన్ని కొంచెం కట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ కొమ్మలు వస్తాయి కదా సో అందుకని చెప్పేసి కట్ చేసేస్తున్నాను అయినా నేను మునగాకు బాగానే యూజ్ చేస్తానండి అంటే పప్పుచారులోని వాటిలో కట్ట బాగానే వాడతాను సో నో ప్రాబ్లం కట్ చేసేసుకుందాం చూసారు కదండి ఇవాళ నా హార్వెస్ట్ అండ్ నేను కొన్న టబ్స్ అండ్ ప్లాంట్స్ సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్